తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మత్స్యకారులు ఒడిశా వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ నెల 8న నలుగురు మత్స్యకారులు కాకినాడ నుంచి సముద్రంలో బయలుదేరారు. మధ్యలో ఇంజన్ చెడిపోవడంతో బోట్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చేపట్టారు. అయినా బోట్ ఆచూకీ దొరకలేదు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మత్స్యకారులు ఒడిశా వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ నెల 8న నలుగురు మత్స్యకారులు కాకినాడ నుంచి సముద్రంలో బయలుదేరారు. మధ్యలో ఇంజన్ చెడిపోవడంతో బోటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చేపట్టారు. అయినా బోటు ఆచూకీ దొరకలేదు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? మధుశ్వేత, తూర్పు గోదావరి జిల్లా తొండంగికి చెందిన నలుగురు మత్స్యకారులు ఒరిస్సా తీరంలో గల్లంతయ్యారు. ఈ నెల 8వ తారీఖున ఒరిస్సాలోని పారాదీప్ కి ఒక పాత బోటు కొనుగోలు చేయడానికి వెళ్లారు. పాత బోటు కొనుగోలు చేసిన తర్వాత అదే బోటు మీద సముద్రంలో ప్రయాణం 8వ తారీఖు ఉదయం మొదలుపెట్టారు. అయితే పారాదీప్ లో మొదలైన బోటు 8వ తారీఖు ఉదయం ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం తీర ప్రాంతంలో వచ్చేసరికి ఒక్కసారి ఇంజిన్ చెడిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి వీళ్ళు నెలకొంది. బోట్ లో ఉన్న నలుగురు కూడా ప్రాణభయంతో ఎలవెళ్లాడారు. అయితే కనీసం తమ బంధువులు చెప్పడానికి సమాచారం చేరవేడానికి సిగ్నల్స్ కూడా లేకపోవడంతో దాదాపు ఒక పూట వరకు ఆ సముద్రంలోనే ఉన్నారు, ఉండిపోయారు. అయితే ఒక చోట సిగ్నల్ రావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. తమ ఆపదలో ఉన్నామని రక్షించాలని కోరారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి బాధితులు బంధువులు ఫిర్యాదు చేయడంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒరిస్సాలోని గంజాం కలెక్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. మాట్లాడిన వెంటనే నిన్న ఈ రోజు కూడా కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో గాలింపు చేపట్టాయి. అయితే నిన్న ఈ రోజు గడిచిన దాదాపు 30 గంటల పాటు సముద్రంలో కోస్ట్ గార్డ్ వెతుకుతున్నప్పటికీ కూడా సముద్రంలో ఈ బోటు ఆచూకీ ఏమాత్రం కనిపించలేదని చెప్పాలి. ఇంజిన్ చెడిపోవడంతో సముద్రంలో ఏమైనా బోటు పడిపోయి నలుగురు మత్స్యకారులు చనిపోయి ఉంటారనే కోణంలో కూడా గాలిస్తున్నారు. అయితే బాడీలు కూడా ఎక్కడ తేలనందు వల్ల ప్రస్తుతం గాలింపు కోస్ట్ గార్డ్ గాలింపు కొనసాగుతూ ఉంది. మరోపక్క గంజాం రాష్ట్ర పరిధిలోని మత్స్యశాఖతో గానీ అటు ఇక్కడ జిల్లా మత్స్యశాఖ సంప్రదింపులు జరుగుతుంది. అటు మత్స్యశాఖ కూడా పూర్తి స్థాయిలో వెతుకులాడు ప్రారంభించింది. కోస్ట్ గార్డ్ కూడా ఇదే పనులు అయినప్పటికీ బాడీలు కానీ బోటు కానీ ఏమాత్రం కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారు. మధుశ్వేత, ఓకే అప్పారావు.